గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ రోజు మనం వచ్చేసాం ప్రైడ్ ఫిజియోథెరపీ పీడియాట్రిక్ అండ్ రిహాబిలేషన్ సెంటర్. దీనికి సంబంధించి ఏదైతే సాయి విశాల్ గారు ఉన్నారో, డాక్టర్ గారు, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ. అండ్ ఈ రోజు మనం సాయి విశాల్ గారితో ఒక ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ, అంటే ఈ అంటే ఏదైతే బోన్స్ అంటే అరుగుతాయో, అండ్ అట్ ది సేమ్ టైం ఈ కాల్షియం, అంటే కాల్షియం లేకుండా వీళ్ళు ఏదైతే బోన్స్ కి సంబంధించిన ఈ పేషెంట్స్ బాధపడుతుంటారో, ఏజ్ గ్రూప్ తో సమస్య లేకుండా ఈరోజు చాలా మంది ఈ యొక్క ప్రాబ్లమ్స్, అంటే ఈ యొక్క మోకాల సమస్యతో బాధపడుతుంటారు. దానికి సంబంధించి మనం సాయి విశాల్ గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ తీసుకుందాం. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే జూనియర్ డాక్టర్స్ సమంతి గారు అండ్ అట్ ద సేమ్ టైం రాజ్కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రాజ్కుమార్ గారు చెప్పండి, సాయి విశాల్ గారి ఆధ్వర్యంలో మీరు ఈ క్లినిక్ లో వర్క్ చేయడం జరుగుతుంది, ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తుంటారు? డిఫరెంట్ ఆర్థో కండిషన్స్ వాళ్ళు వస్తారు, అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, నీ జాయింట్ పెయిన్ కావచ్చు, స్ట్రోక్, చాలా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు వచ్చినప్పుడు సార్ సర్టెన్ అసెస్మెంట్ తీసుకుంటారు. ఓకే, దెన్ దే రిఫర్ టు నాకు రిఫర్ చేస్తే ఆ ప్రోటోకాల్, ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదో ఉంటుందో దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ ఫాలో అవుతుంది. సూపర్విజన్ చేస్తుంటారు, ట్రీట్మెంట్ ఫాలో అవుతుంటారు. జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తుంటారు? జనరల్ అంటే 30-40 ప్లస్ అండి, ఎందుకంటే డీజనరేషన్ బోన్స్ లో డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి జనరల్ గా 30 ప్లస్. మళ్ళీ ఇంకోటి పీడియాట్రిక్ సెంటర్ కాబట్టి మెయిన్ గా చిన్నపిల్లలు, అది మాకు మేజర్ కండిషన్స్. తర్వాత మెయిల్ అడల్ట్స్ వస్తారు, వాళ్ళకి సర్టెన్ బోన్ ప్రాబ్లమ్, లెగ్ బ్యాక్, అది కావచ్చు. 30 ప్లస్ వాళ్ళు, 40 ప్లస్ వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనం సాయి విశాల్ గారి దగ్గరకు వచ్చేసాం, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ. అండ్ మనం వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి సమస్యలు, అంటే ఈ కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏ రకంగా మనం నివారించవచ్చు, అలాగే దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలని మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సాయి విశాల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం లాట్ ఆఫ్, అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ లో ముఖ్యమైన సమస్య ఈ కీళ్ళ సమస్య. ఇది వస్తే ఇంకా వాళ్ళ లైఫే టోటల్ గా కంప్లీట్ అయిపోయింది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సో అసలు ఇట్లాంటి పేషెంట్స్ కి రెమెడీ ఉందంటారా? ఉందండి, ప్రతి దానికి దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ రెమెడీ. ఓకే, అందుకే నార్మల్ మన దాని ప్రకారం ఏమంటారు, నార్మల్ ఒక ఇది ప్రోబ్ ఉంది. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అవును సార్. సో అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, రాకముందు దాన్ని ప్రివెన్షన్ చేయడమే దట్స్ బెటర్ దెన్ క్యూర్ అన్నమాట. ఓకే, అండ్ యాజ్ మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ సార్, మీరు చాలా మంది పేషెంట్స్ ని చూసుంటారు, అండ్ మీరు మాస్టర్ డిగ్రీ చేసిన టైంలో కూడా లైక్ దీని మీద చాలా అధ్యయనం కూడా చేసుంటారు సార్. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ దీనికి సంబంధించి ప్రతి దానికి ఆపరేషన్ అంటున్నారు ఈ రోజుల్లో, సో ఈ ఆపరేషన్ అనేది ఎంతవరకు అవసరం అంటారు ఈ మోకాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి? అది ఆపరేషన్ అనేది కొందరికి అవసరం ఉంటుంది, కొందరికి అవసరపడకపోవచ్చు. ఓకే, ఇప్పుడున్న జనరల్ కండిషన్స్ ఇప్పుడు చెప్పాలి అంటే ప్రెసెంట్లీ ఇప్పుడున్న పాపులేషన్ 50% వరకు కాకపోవచ్చు, 50% వరకు కాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే 50-50% వల్ల ఏంటంటే బేసికల్ గా మోకాలు మనకి ఎంతవరకు ఎరిగినాయి బేసికల్ గా. ఓకే, ఒక మంచి డాక్టర్, ఒక కరెక్ట్ ఆర్థోపెడిక్షన్ ఉంటే ఆ కరెక్ట్ డాక్టర్ డయాగ్నోస్ చేసి చెప్పేస్తాడు మీకు ఆపరేషన్ అవసరమా లేదా అనేది. ఓకే, లేకపోతే ఎనీ ఫిజియోథెరపిస్ట్కి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారు అవసరమా లేదా అనేది. ఓకే, సో ఒకసారి అడిగిపోయిన దాన్ని, ఒకసారి అయిపోయిన దాన్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకురాలి. ఓకే, సైకిల్ మళ్ళీ బ్యాక్ తీసుకురాలి, మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురాలి, దట్స్ అ ఫాల్స్ ప్రామిసెస్. ఫిజియోథెరపీలో కూడా సేమ్ థింగ్. ఓకే, మళ్ళీ బ్యాక్ తీసుకురాలి, ఓన్లీ ఏంటంటే టెంపరరీ పెయిన్ రిలీఫ్ చేయొచ్చు. ఆ పెయిన్ రిలీవింగ్ ప్రాసెస్ లో మీ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీ పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో పెయిన్ అనేది యాజ్ యూజువల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, డిక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఆటోమేటిక్ గా మీ పెయిన్ అనేది తగ్గి ఆటోమేటిక్ మీ నార్మల్ లైఫ్ లో వెళ్తుంటారు. ఓకే, బట్ ఇట్స్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఓకే, యూ షుడ్ డూ ఎక్సర్సైజెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి మీరు. ఓకే, కొందరికి ఏంటి పెయిన్ వచ్చినా మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు, అది మళ్ళీ రాంగ్ థింగ్. ఓకే, దాంట్లో చాలా రకాల మళ్ళీ పెయిన్లు ఉంటాయి. ఓకే, మజిల్ అలసిపోవడం ఒక రకమైన పెయిన్, మజిల్ కట్ అయి తేరై రావడం ఒక రకమైన పెయిన్. ఓకే, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్షియేషన్ తీసుకోవాలి. ఓకే, తీసుకొని దెన్ దే హావ్ టు కంటిన్యూ అలాంగ్ విత్ ఇట్ అన్నమాట. ఓకే సార్, అండ్ ఇప్పుడు జనరల్ గా మనము ఈ మోకాళ్ళలో గమ్ ఉంటుంది, సో ఆ గమ్ము అంటే అరిగిపోవడం, లైక్ ఆ గమ్ము ఎండిపోవడం వల్ల సో చాలా మందికి పెయిన్స్ వస్తాయంటారు. అండ్ ఈ ఎక్సర్సైజెస్ అంటే మెటాబాలిజం, ఈ ఎవరైతే ఇప్పుడు ఈ గమ్ అరిగిపోయిందో ఇంకా వీళ్ళు నడవద్దు అని చాలా మందికి అపోహ ఉంది, అంటే లైక్ అసలు మెటాబాలిజం హ్యూమన్ బాడీకి సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మెటాబాలిజం వీళ్ళు అసలు నడవకుండా ఉంటే కనుక ఈ మెటాబాలిజం అనేది సెటరేట్ అవుతుంది అంటారా, లేదు దీనికి సంబంధించి ఇంకా సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి?
బాడీ మెకానిజం ఒకటే సార్. ఏంటంటే మెటబాలిజం, బాడీ మెటబాలిజం అనేది ఎప్పుడైతే హై ఎక్కువైతుందో మనిషి లావు కాకుండా ఉంటాడు. ఏంటంటే లోపల ఎనర్జీ కన్స్యూమ్ అవుతున్న కొద్దీ ఫ్యాట్ కరిగి మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. సో అల్ల మన బాడీ మెటబాలిజం అనేది హై ఉంటుంది. ఇప్పుడు కొందరు బక్కగా ఉండి ఎంత తిన్నా లావు కారు, ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం చాలా హై ఉంటుంది. ఓకే. అలా ఇంకొందరు చాలా లావు ఉంటారు, లావు ఉండేసరికి కొంచెం తిన్నా లావు అయిపోతూనే ఉంటారు. అలా అని ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది స్లో ఉంటుంది. ఓకే. స్లో ఉండేసరికి తింటూ పోతే ఏంటి, కొంచెం తింటూ పోతే స్టోరేజ్ అయితేనే ఉంటుంది, కాల్చర్ అన్నట్టు. ఓకే. ఫైర్ లాగా ఇప్పుడు ఏంటంటే మీకు ట్రైన్ కొంచెం స్పీడ్, అప్పట్లో ట్రైన్ స్పీడ్ పోవాలంటే ఏంటి, చాకోలు ఎంత ఎక్కువ వేస్తే అంత పోయేది స్పీడ్. అవును సార్. సేమ్ థింగ్ బాడీ కూడా. ఓకే. మీరు ఎంతగానో ఎనర్జీ కన్స్యూమ్ చేయాలనుకుంటారో ఎంతగానో అయితే పెడతారో పెడతామో, సో అలా మీకు ఎనర్జీ అనేది కన్స్యూమ్షన్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో అందరికి ఉన్నది పోస్టల్ కండిషన్స్. ఓకే. పోస్టల్ కండిషన్స్ కీళ్ళనప్పుడు వచ్చేది నెక్స్ట్ సెకండ్ ఇయర్ వస్తుంది. ఓకే. ఫస్ట్ పోస్టల్ కండిషన్స్, ఇప్పుడు నార్మల్ మౌస్ వాడుతున్నప్పుడు లేకపోతే ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు జనాలు ఏం చేస్తారు, ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు ఇక్కడ ఉంటది, ఇక్కడ డెస్క్ మీద ఉన్న తర్వాత ఇక్కడికి వస్తుంది, మన దాని మీదకి వస్తుంది. అవును సార్. దాని తర్వాత మళ్ళీ మనిషి జారిపోతాడు. అవును సార్. అవును. కంప్యూటర్ చేస్తే ఇట్లా వెళ్ళిపోతాడు. అవును. దీనివల్ల ఏంటి, దానివల్ల వచ్చే మొత్తం లెగ్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్స్ కానీ. ఓకే. మళ్ళీ మీరు చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఉంటుంది, ఇట్లుంటది నెక్ పోస్టర్. అవును సార్. ఎస్ సార్. ఎందుకంటే చాలా మంది దగ్గరికి హై పిల్లో పెట్టుకోవడం వల్ల ఇవి డిఫరెన్షియల్స్ అన్నట్టు. హై పిల్లో పెట్టుకుని కరెక్ట్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మళ్ళీ ఇంకోళ్ళు సెల్ ఉంటుంది, సెల్ తీస్తారు టెక్స్ట్ చేస్తూనే ఉంటుంది. ఎస్ అవును సార్. టెక్స్ట్ చేస్తూ ఉంటుంది ఆ టెక్స్టింగ్ వల్ల. ఓకే. సో ఇవన్నీ ఇట్లా డిస్కంటిన్యూ వల్ల ఇవన్నీ దాని వల్ల ప్రాబ్లమాటిక్ అన్నట్టు. ఓకే సార్. ఇప్పుడు పక్షపాతం అంటే పారాలసిస్, పారాలసిస్ స్పాండిలైటిస్ అంటే స్పాండిలైటిస్ అనేది ఒక సమస్య. అంటే స్పాండిలైటిస్తో వచ్చే వాళ్ళతో అసలు భయంకరంగా వాళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, వాళ్ళ డిఫరెంట్ అంటే ఇంకా వాళ్ళ నరక అనుభవిస్తుంటారు. అది చాలా మంది ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. సో ఈ స్పాండిలైటిస్, పారాలసిస్ అసలు ఈ రెండింటికి శాశ్వతమైన మార్గం లేదంటారా, ఆయుర్వేదిక్ అంటారు, హోమియోపతి అంటారు, అంటే ఇక్కడ మనం మెడిసిన్ కానీ లేకపోతే దేన్ని మనం క్రిటిసైజ్ చేయకుండా జనరల్ గా ఒక ఎక్సర్సైజెస్ ద్వారా వీటిని ఏమైనా నియంత్రించే ఆలోచన ఉంటుందంటారా? ఏం లేదండి. ఇప్పుడు ఆయుర్వేదిక్ అయినా హోమియోపతి అయినా ఏం లేదు, ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు అనేది బాడీ కండిషన్ ని ముందు సాగుతుంది. ఓకే. ఇప్పుడు మన బాడీ ఆకారం అంటే ఇన్ కేస్ మనం బాడీ ఆకారం అనేది తీసుకుంటే నార్మల్ గా హెడ్ ఒకటి, హ్యాండ్ ఒకటి, కాల్ ఒకటి అంటాం, లేకపోతే ఆల్ టుగెదర్ హ్యూమన్ బాడీ అంటాం. అవును సార్. ఇవన్నీ కూడా మెడిసిన్ సంబంధించింది. అవును సార్. సో కొందరు ఆయుర్వేదిక్ పడతారు, కొందరు హోమియోపతి పడతారు. సో కొందరు ఏది పడతారు పాటి దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ. వీటన్నిటికి మళ్ళీ ఫిజియోథెరపీ అనేది పక్కన ఒక బ్రాంచ్ లాగా ఉండాలి. ఓకే. లేకపోతే మాత్రం ఏది ఏ మెడిసిన్ ఇచ్చినా కాదు. మళ్ళీ స్పాండిలైటిస్ ఒక సర్టెన్ స్టేజ్ వరకు అనేది చేయొచ్చు. ఓకే. అదేం లేదు. ఏంటంటే ఇప్పుడు మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా, లంబా స్పాండిలైటిస్ అయినా, ఏదైనా ఇప్పుడు మన కాలు కీళ్ళనప్పుడు ఎట్లా అయిపోతే ఏమంటామో సేమ్ థింగ్ అక్కడ స్పైన్ దగ్గర అయిపోతే దాన్ని మనం స్పాండిలైటిస్ అంటున్నాం నార్మల్గా. ఓకే. సో సేమ్ దాన్ని చేంజ్ అవుతుంది, చేంజ్ ఆఫ్ వర్డ్. ఓకే. అరిగిపోవడమే సేమ్. అరిగిపోవడం ఎప్పుడైతుంది, ఎప్పుడైతే బ్యాక్ మజిల్స్ కరెక్ట్ పనిచేయ, ఎప్పుడైతే మజిల్ అండ్ బోన్ రేషియో అయితే తేడా ఉంటుంది, దానివల్ల మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్. సో ఒకవేళ మీ క్లినిక్ కి పూర్తిగా కాలు చచ్చిపోయిన వాళ్ళు కూడా లైక్ ఎర్లీ స్టేజ్ లో, అంటే లైక్ ఎర్లీ స్టేజ్ లో వస్తే దానికంటే ఒక రెమెడీ, ఒక ఏదైనా సొల్యూషన్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఏదైనా ఇనిషియల్ స్టేజెస్ తెచ్చింది, ఓకే, దానికి ఇచ్చే రిజల్ట్ లేటెస్ట్ స్టేజెస్ వచ్చేదానికి అంత రిజల్ట్ రాదు. ఓకే. 100% రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాదు. ఓకే. సో న్యూరలాజికల్ కండిషన్స్ ఇప్పుడు పారాలసిస్ వాళ్ళకైనా దాని వర్క్ ఏంటంటే బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోయి అది దాని వర్క్ చనిపోతుంది. ఓకే. దాని మళ్ళీ మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓకే. మోటార్ లెర్నింగ్ ప్రోగ్రామ్, మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ రీటివేట్ చేస్తూ ఇంకో సైడ్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ చేసి వాటిని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం అన్నట్టు. కానీ 100% ఈక్వల్ గా నార్మల్ గా వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్, వాళ్ళ డైలీ లివింగ్ వాళ్ళు చేయగలుగుతారు. సో ఎవరి మీద ఆధారపడకుండా చేయగలుగుతారు. కానీ కొన్ని పక్షవాతాలు ఎట్లా అంటే మనం ఎంత ప్రయత్నించా కొన్ని రావు. ఓకే. సో బ్రెయిన్ లో దేని మీద ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి చూసి చెప్పాలి. ఓకే. ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్, పేషెంట్ కండిషన్ అండ్ ద ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ అకర్స్ సెంటర్. ఓకే. బ్రెయిన్ ఏ సెంటర్ లో యాక్టివేట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది దాని వల్ల కూడా మనకి ఇది రిజల్ట్ అనేది డిఫరెన్సెస్ ఉంటాయి.
ఓకే సార్, చాలా మటుకు మనం యాక్సిడెంట్ కేసెస్ చూస్తున్నాం, ఈ మెటాబాలిజం అనేది పూర్తిగా చచ్చిపడిపోతుంది జనరల్గా. అంటే లైక్ అంటే వీళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు లైక్ అది ఏమవుతుందంటే ఆ బోన్ ఏదో జరగడం వల్ల వాళ్ళు కంప్లీట్ ఆపరేషన్స్కి వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ స్టెప్. అంటే తెలుసో తెలియకో, అసలు ఇది ఆపరేషన్స్ కన్నా ఫిజియోథెరపీకి సంబంధించిన ఎక్సర్సైజ్ వల్ల వీళ్ళ ఈ పెయిన్స్ని తగ్గించి టెన్యూర్ని పెంచడం ఏమైనా జరుగుతుందంటారా? మెటబాలిజం అంటారు, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. మెటబాలిజం అంటున్నారు, యాక్సిడెంట్ అంటారు, దానికి దీనికి సంబంధించి నాకు అర్థం కాలేదు. అంటే లేదు సార్, నేను అనేది ఏంటంటే మెటబాలిజం అనేది సింపుల్ సార్. మెటబాలిజంలో మన బాడీ ఇన్హెరిటెన్స్, మన బాడీ ఎలా కాల్చుకోవాలనుకుంటే అలా కాలుస్తుంది. ఫ్యాట్ తగ్గించుకోవాలన్నా, లావు నుంచి పక్క కావాలన్నా, పక్క నుంచి లావు కావాలన్నా, సో దాన్ని బట్టి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంత ఎంత వద్దనుకున్నా బాడీ ఆఫ్ సర్టెన్ మెటబాలిక్ రేట్లు కంటిన్యూ నడుస్తుంటుంది. ఎందుకంటే హార్ట్ లంగ్స్ అనేవి ఎప్పుడు ఆగవు కాబట్టి అది ఎప్పుడు జరుగుతుంటుంది. ఓకే, అలా యాక్సిడెంట్ అయిన వాళ్ళది అంటే వాళ్ళది ఎట్లయినా ఒకవేళ కాలు ఇరిగితే మేము సెట్ చేయలేము దాన్ని. సింపుల్ థింగ్, కాలు ఇరిగితే మేము సెట్ చేయలేము. సో ఫస్ట్ ఆర్థోపెడిషన్ డాక్టర్స్, ఆర్థోపెడిషియన్స్, సర్జన్స్ అండ్ ఫిజిషియన్స్ అని వాళ్ళు సెట్ చేసిన తర్వాత దాని తర్వాత మాకు వస్తుంది. సింపుల్, ఏం లేదు. ఒక పేషెంట్ ని హాస్పిటల్ బెడ్ కి తీసుకొచ్చేవాళ్ళు డాక్టర్స్. ఓకే, హాస్పిటల్ బెడ్ మీద సెట్ చేసే వాళ్ళు 50% డాక్టర్స్ ఉంటారు. మళ్ళీ హాస్పిటల్ బెడ్ నుంచి నార్మల్ లివింగ్ కండిషన్స్ పంపించే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్స్. ఓకే, అది అన్నది ఓన్లీ ద డిఫరెన్స్. ఓకే, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి విషయం చెప్పారు. అండ్ ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులు ఎవరైతే ఈ యొక్క ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఈ ఫిజియోథెరపీకి సంబంధించి, ఫిజియోథెరపీకి సంబంధించింది అంటే సింపుల్, మీకు ఎన్ని పెయిన్స్ ఉన్నా మీరు ఎన్ని ఫిజియోథెరపిస్ట్కి డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు. ఆర్థోపెడిషన్ రిఫరల్ కావాలనే అవసరం లేదు, ఏ డాక్టర్కైనా అవసరం లేదు. అది సింపుల్ థింగ్, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం అయినా రావచ్చు. అది ఎనీ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళు కలవచ్చు మీరు, ఎనీ పెయిన్ ఉన్నా మీకు. సో ఇదండి మన సాయి విశాల్ గారు, మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఏమంటారంటే, ఏదైతే ఈ యొక్క ఫిజియోథెరపీ ఏదైతే ఉందో అది 100% నార్మల్ కండిషన్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా ఈ యొక్క కీళ్ళ సమస్యలతో వాటితో బాధపడితే మెటాబాలిజంకి సంబంధించిన యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వారు అనుభవిస్తున్న ఈ యొక్క ఏదైతే క్షణకాలిక బాధ ఉందో అది 100% ఏదైతే దాన్ని ఆ పెయిన్ రిడక్షన్ కోసం ఏదైతే ఉందో 100% దానికి సంబంధించిన పరిష్కారం అయితే దొరుకుతుంది. సో 100% డాక్టర్ గారిని మీరు సంప్రదించండి ఎటువంటి సమస్యలు ఉన్నా. థ్యాంక్ యూ ఆల్, మన టీవీ ఈశ్వర్.